ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో వచ్చే మార్పులు ఏంటి? మార్పులు ఏంటి అంటే, ఒకటి ఫిజికల్, కండరం గట్టిపడటం నెంబర్ వన్. మనం రోజు 5 కేజీలు చేసేది 7 కేజీలు చేసామనుకోండి, దాంట్లో చిన్న చిన్న మైక్రో టేర్స్ జరుగుతుంది, ఇది ఇంకా డెవలప్ అవ్వాలని సిగ్నల్ వెళ్తుంది, అది ఇంకొక వారంలో రిపేర్ చేసుకుని ఇంకా స్ట్రెంత్ అవుతుంది. సో ఫిజికల్గా కండరాల్లో మార్పులు జరుగుతాయి. రెండోది గుండెలో. ఇప్పుడు మీరు ఓన్లీ డంబెల్, ఒక 20 కేజీలు డంబెల్ తీసుకుని గట్టిగా లేపారనుకోండి, ఈ కండ ఒక దాని మీద పడుతుంది, మీకు ఆయాసం రాదు. అది మీరు పరిగెట్టారనుకోండి, ఆయాసం వస్తుంది. ఎందుకు? అది పెద్ద పెద్ద కండరాలు వాడుతున్నాం, కాళ్ళ కండరాలు, పెద్ద పెద్ద కండరాలు వాడుతున్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం. ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే ఏమవుతుంది? అప్పుడు హార్ట్ మోర్ పంప్ చేస్తేనే ఆక్సిజన్ అందుతుంది. అందుకని గుండె చప్పుడు 60-70 కొట్టుకునేది 180 వరకు కూడా వెళ్తుంది మనం పరిగెట్టినప్పుడు. సో ఆ 180 వరకు వెళ్ళటం కూడా నార్మల్ అనమాట. ఇది గుండెలో వచ్చే చేంజ్లు, ఎయిరోబిక్ అంటారు. మనం లాంగ్ డిస్టెన్స్ పరిగెడతా ఉంటే కంటిన్యూస్గా గుండె 100, 120, 120 మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది. సో గుండెకి ఎక్కువ పడుతుంది, అంటే చెమటలు ఎక్కువ పడుతుంటాయి. ఓన్లీ జిమ్కి వెళ్ళి హెవీ వెయిట్స్ ఒక 10 రకాలు చేసేసి వచ్చామనుకోండి, అంత చెమటలు పట్టవు మనకి. సో కానీ ఇలా లాంగ్ డిస్టెన్స్ జాగింగ్ రన్నింగ్ చేస్తే దాన్ని ఎయిరోబిక్స్ అంటారు, చెమటలు ఎక్కువ పడుతుంటాయి, గుండె మీద కూడా గుండె చప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో రెండో మార్పు గుండె మీద వచ్చే మార్పులు. మన కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, గుండె పంపింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా. అది కూడా చాలా మంచిది, హార్ట్ అటాక్స్ రాకుండా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. తర్వాత మూడోది నరాలు, అంటే మంచి న్యూరోహ్యూమరల్, అంటే నరాలకు సంబంధించి కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి. న్యూరోహ్యూమరల్ కొన్ని మంచి హార్మోన్స్ బ్రెయిన్లో అయితే పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సెరటోనిన్ అనేవి ఇలాంటివి, హ్యాపీనెస్ హార్మోన్స్, ఒక రకమైన స్టెబిలిటీ, ప్రశాంతత వచ్చే హార్మోన్స్ పెరుగుతాయి అన్నమాట ఎక్సర్సైజ్లో. ఇంకా మంచి హార్మోన్స్ చాలా బాడీలో పెరుగుతుంటాయి, మంచి జీవక్రియలు జరగటానికి, ఎనబాలిజం జరగటానికి, కెటబాలిజం తగ్గటానికి, వీటన్నిటికీ కూడా చాలా మంచి న్యూరోహ్యూమరల్ రెస్పాన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇలా ఒక ఎక్సర్సైజ్ అనేది 4 రకాల ముఖ్యమైన మార్పులు, ఒకటి మస్కులర్ ఆర్ ఫిజికల్, రెండోది కార్డియోవాస్కులర్ అంటే గుండె, మూడోది న్యూరల్, అండ్ నాలుగోది హ్యూమరల్, అంటే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఎక్సర్సైజ్ని వదలొద్దండి. ఎక్సర్సైజ్లో చాలా రకాలు ఉంటాయి, ఐసోమెట్రిక్, ఐసోటానిక్. ఐసోటానిక్లో మళ్ళీ కాన్సెంట్రిక్, ఎక్సెంట్రిక్, ఇంకా రకరకాలు ఉన్నాయండి. వీటన్నిటి గురించి, ఎక్సర్సైజ్ గురించి, ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా నెక్స్ట్ వీడియోలో వరుసగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.